నమస్కారం. నమస్తే. హలో వ్యూయర్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకు హాలిడే అంటే గుర్తుకొచ్చే సండే. సండే రోజు ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తినేవాళ్ళు, నాన్ వెజ్ కానీ గోర్లు తీసేవాళ్ళు గోర్లు కానీ, దాంతోపాటు హెయిర్ కటింగ్ షేవింగ్ ఇప్పుడు ప్రతిరోజు చేయనివి సండే రోజు మ్యాక్సిమం చేస్తారు. ఇంకా కొన్ని స్త్రీ సంబంధాలు కూడా సండే రోజు అని చెప్పేసి, సండే అనేది ఒక స్పెషల్ మనకు హాలిడే అన్న క్రియేషన్ మనకు ఉంది కాబట్టి చేస్తారు. కానీ నేను విన్నది ఏంటంటే సండే రోజు ఇవన్నీ చేయడం తప్పు, కరెక్ట్ కాదు, శాస్త్రప్రకారంగా ఇవి చేయొద్దు, దానివల్ల మనకు దరిద్రం చాలా వెంటాడుతుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? ఇదంతా ఒక ప్లానెడ్గా జరిగిన విషయం సార్. చెప్పాలంటే ఎట్లా సార్? అది ప్లానెడ్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మహర్షి చెప్పినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఏది కూడా మన సొంత కల్పనలు చేయకూడదు. ఇక్కడ మహర్షి ఏది చెప్పాడో దాని పరంగా మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. మహర్షి వెరీ క్లియర్గా చెప్పింది, స్త్రీ తైల మధు మాంసాన్ని త్వచతే ఆదివారం నాడు. అంటే సార్? అంటే ఆదివారం రోజు రవివారే స్త్రీ తైల మధు మాంసాన్ని త్వచతే, అంటే ఆ రోజు స్త్రీని కలవద్దని చెప్పాడు. ఓకే, దానికి రీజన్ ఉంది చెప్తాను ఏంటనేది. మాంసం తినొద్దని చెప్పాడు, ఓకే, మధువు తాగొద్దని చెప్పాడు, అలాగే తలకి నూనె రాసుకోవద్దని చెప్పాడు ఆ ఒక్కరోజు. ఓకే, మిగతా రోజు మనం హ్యాపీగా రాసుకోవచ్చు. కారణాలు ఏమిటి అంటే, వీటికి కారణాలు చెప్పండి. జ్యోతిష్శాస్త్రరీత్యా స్త్రీని కలవడం అనేటువంటిది శుక్ర సంబంధించినటువంటి కారకత్వం. ఓకే, సుఖానికి కారకుడు శుక్రుడు. ఆ యాక్టివిటీ చేస్తే రవి సంబంధించిన యాక్టివిటీస్ తగ్గిపోతాయి. సండే రోజు కదా మనం చేస్తున్న యాక్టివిటీ. అవును, ఈ సన్ రిలేటెడ్ సంబంధించిన తగ్గుతే ఏమవుద్దంటే, ఫస్ట్ మనకి పాయింట్ నెంబర్ వన్, మన కీర్తి తగ్గుతుంది. ఓకే, ధనం తగ్గుతుంది. ఓకే, కీర్తి డబ్బులు సరైనటువంటి సంతతి. అందుకే చూడండి, మీకు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పుడతారు చూసారా? ఆ మహర్షి పగలపూట చేసినందుకు పుడతారు. అంటే పగలపూట శృంగారము తప్పని చెప్తుంది, ఆదివారం కూడా శృంగారం తప్పని చెప్తుంది. రవి ఉన్నప్పుడు ఉండే చేసేటువంటి ఫలితాలు వేరే ఉంటాయి. రవి ఉన్నప్పుడు కొన్ని ఫలితాలే చేయాలి. అంటే సూర్యుడు ఉన్నప్పుడు మనం సూర్యుడు ఉన్నంతసేపే భోజనం చేయాలి కూడా. ఓకే, ఈవినింగ్ అస్తమించిన తర్వాత తినకూడదు చెప్పాలంటే. ఎందుకంటే మన బాడీలో ఉన్న జఠలాగ్నికి సూర్యభగవానుడికి సంబంధం ఉంటుంది. ఈ ప్రాణిలో, ఈ సృష్టిలో ఏ ప్రాణైనా తీసుకోండి, మీరు సూర్యాస్తమం తర్వాత ముట్టుకోదు. చాలా మట్టుకు ఏదో కొన్ని ఇవి ఉంటాయి, ఇప్పుడు జెర్సీ ఆవులు ఉంటాయి, అవి తింటాయి. అట్లాగే కొన్ని ఉంటాయి బాగా ఆకలితో ఉంటే తప్పితే, అదేదో పొద్దున ఏదో తినడం మర్చిపోవడం ఏదో జరిగి బాగా ఆకలిస్తే తప్పితే, ఏ పక్షిని తీసుకోండి, దేనైనా తీసుకోండి, అది ముట్టుకోదు. సృష్టి మొత్తం ముట్టుకోదు. ఏవో కొన్ని ఎట్లా అంటే, కొన్ని ఉంటాయి హైబ్రిడ్ రిలేటెడ్ ఉంటాయి, అవేవో కొన్ని ముట్టుకోవచ్చేమో. కానీ 90% ఆఫ్ పక్షులు కానీ జంతువులు కానీ ఏ ప్రాణి ముట్టుకోదు. ఎందుకంటే అవి ప్రకృతి నియమాన్ని పాటిస్తూ ఉంటాయి. సూర్యుడు ఉన్నప్పుడే తినాలి అని చెప్తుంది. అయితే ఇవి ఆదివారం నాడు చేయకూడదు. మాంసం ఎందుకు తినకూడదు అంటే, మాంసము అనేటువంటిది వదాన్ని వధిస్తున్నాము. ఓకే, వధ అనేటువంటిది శని కారకత్వం. వధించడం అనేది శాటన్ యొక్క కారకత్వంగా ఇవ్వబడింది జ్యోతిషాస్త్రంలో. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారకత్వం ఇవ్వబడింది. శని సన్సైన్ నుంచి సిక్స్త్ లార్డ్ అవుతాడు. సిక్స్త్ లార్డ్ అయితే ఏమవుద్దంటే, మన ఆత్మశక్తిని కోల్పోతాము. ఆ రోజు ఆ పని చేస్తే మన ఆత్మశక్తి కోల్పోతాం మనం. మన ఆత్మశక్తి అయితే ఎప్పుడు కోల్పోతామో, మన ఆయుధాయం తగ్గుతుంది. ఆయుధాయం ఎప్పుడైతే తగ్గుతుందో మన ఎనర్జీస్ తగ్గిపోతాయి, మన సంకల్పశక్తి తగ్గిపోతుంది. ఇవన్నిటినీ బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని కనిపెట్టి, ఓహో వీళ్ళు సండేని పాటిస్తున్నారు పర్టికులర్గా, వీళ్ళు సండే వీటిని పాటించకుండా ఉండాలంటే ఏం చేయాలి, సండే రోజు హాలిడే ఇవ్వాలి వీళ్ళకి. రోజంతా పని ఉన్నప్పుడు ఇవి పాటించలేరు కాబట్టి సండే హాలిడే ఇస్తే సండే రోజు ఇవి పాటించడం మొదలు పెడతారు. ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు, ముందు అవుతాడు. ఈ మాంసం తినేవాడు అదే రోజు మాంసం తింటాడు. అవును సార్, ఎందుకంటే అందరు ఇంట్లో ఉంటారుగా సండే రోజు, ఎటు పని పోవు. కామన్గా మనకి ఇండియాలో సండే రోజు ఎందుకు వండుకుంటారంటే, ఆఫీస్కి వెళ్ళే హాలిడే ఉంటుంది, స్కూల్కి వెళ్ళే పిల్లల హాలిడే ఉంటుంది, అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి తల్లి ఏం చేస్తారు, చక్కగా అందరూ చక్కగా మాంసం తింటారేమో, ఆనందంగా ఉంటారని ఉడుతుంది యాక్చువల్గా. అవును సార్, కానీ సండే వండకూడదు, సండే తినకూడదు. నూనె కూడా శని కారకత్వం, అందుకే సండే రాసుకోకూడదు. ఇవి గనక మీరు వదిలిపెట్టగలిగితే ఒక్క సండే రోజు అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్. ఎందుకంటే ఇవన్నీ వదిలేస్తే దాని అర్థం ఏంటంటే, సూర్యభగవానుడికి మీరు రెస్పెక్ట్ ఇచ్చినట్టు. సూర్యుడు అంటే ఎవరో కాదు, అమ్మవారి యొక్క, మనం లలితాసహస్రనామాలు చెప్పుకున్నాం, సూర్యచంద్రుల రూపంలో అమ్మవారి యొక్క పాలిస్తుంది అని.
ఇవి గనక ఆ సండే రోజు ఒక్కరోజు వదిలేసి ఎవరికైనా నిజంగా నాన్ వెజిటేరియన్ తినే అలవాటు ఉంది అని అనుకున్నప్పుడు బుధవారం తినమని చెప్తుంది శాస్త్రంలో ఉంది ఇది ముహూర్త భాగం శాస్త్రాల్లో ఉన్నాయి ఇవి బుధవారం రోజు తినమని ఓకే బుధవారం రోజు తినొచ్చు అని చెప్తుంది ఎందుకు అది కూడా శాస్త్రంలో కొంతమంది మాంసం తినమని కూడా చెప్పింది కొన్ని కొన్ని వాళ్ళకి అవసరం భుజబలం కావాలి క్షత్రియ సంబంధించిన అంటే ప్రొటెక్షన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మిలిటరీ ఉంది ఇప్పుడు మనకి సరిహద్దుల్లో మిలిటరీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి వైన్ సప్లై చేస్తారు అండ్ అట్లాగే ఇవి సప్లై చేస్తారు ఎందుకు వాళ్ళు అక్కడున్న టెంపరేచర్ను తట్టుకోవడానికి అక్కడ ఉన్నదానికి భుజబలం కావాలి కాబట్టి వాళ్ళకి ఆ హీట్ రిలేటెడ్ ప్రోడక్ట్ కావాలి సహజంగా మనిషి ఏంటంటే శాకాహారి మాంసాహారి కాదు కానీ ఆ వృత్తిలో ఉన్న వ్యక్తి తినవచ్చు నీకు కావాలి నీడు బాడీ బిల్డింగ్ చేస్తున్నావు కావాలి లేదు బాడీకి వాటి ద్వారా కొన్ని ప్రోటీన్స్ వస్తాయి కొన్ని కొన్నిసార్లు సజెస్టబుల్ అట్లా ఏంటంటే ఈరోజు ఇది మానేయడం ద్వారా ఇంత ఉపయోగం ఉంటుంది చాలా ఉపయోగం ఉంటుంది సార్ ఇంకోటి సార్ బ్రిటిష్లే వాంటెడ్లు ఎందుకు పెట్టారంటారు ఇట్లా ఎందుకు పెట్టారంటే ఏం చేద్దామని అసలు భారతీయులని అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు ఇప్పుడు మనం ఎప్పుడైనా చూడండి సార్ ఏదైనా ఒక దేశం స్ట్రాంగ్ అయితే వాళ్ళ మీద ఎదురు తిరుగుతుందా వీక్ అయితే ఎదురు తిరగకుండా ఆగిపోతుందా స్ట్రాంగ్ అయితే ఎదురు తిరుగుతుంది వీక్ అయితే ఎదురు తిరగలేదు ఫస్ట్ వాళ్ళని వీక్ చేయాలంటే వాళ్ళు వేటి ద్వారా శక్తిని పొందుతున్నారో వాటి ద్వారా ఆ శక్తిని నిర్వీర్యం చేయగలగాలి ఓకే సండే అంటే సూర్యభగవాను యొక్క ఆరాధన చేయడం ద్వారా వాళ్ళ శక్తిని పొందుతున్నారు ఇండియన్స్ అనే విషయం తెలుసుకున్నారు యాక్చువల్గా మనకి ఆదివారము అంటే ఆది అంటే మొదటి రోజు మనకు హాలిడే కాదు ఫస్ట్ డే ఎవడైనా హాలిడే తీసుకుంటాడు మనకి తెలియక ఏమైపోయిందంటే బ్రిటిషర్స్ దగ్గర నుంచి వచ్చి సండే ఇస్ ద హాలిడే అయిపోయింది సండే ఇస్ ది ఫస్ట్ డే మండే ఇస్ ది లాస్ట్ డే మనం ఏం చేస్తాం ఫస్ట్ డేనే ఇంట్లో పడుకుంటున్నాము మొదటి రోజే పొద్దున్న వరకు అంటే ఏమవుతుందంటే సర్వసాధారణంగా మనకి వారం అంతా కష్టపడ్డాక సండే రోజు ఏమనిపిస్తుంది అబ్బా కాసేపు పడుకుందాం పెద్ద పడుకుందాం అనిపిస్తుంది ఎవరికైనా ఏం చేస్తారు పొద్దున్నే సూర్యభగవాను రావాల్సి వస్తున్నటువంటి సమయంలో నమస్కరించుకోవాల్సిన మనము నిద్రపోతున్నాం మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ రకంగా వాళ్ళ శక్తి కోల్పోవాలి అనేటువంటి పందాలో బాగా ఆలోచన చేసి పెట్టినటువంటి రూల్స్ ఇవన్నీ పాపం మన వాళ్ళకి కొంతమందికి తెలియక అట్లా ఫాలో అయిపోయారు అంటే దానివల్ల సండే వల్ల ఎన్ని పరిణామాలు ఉంటాయి అయ్యో చాలా ఉంటాయి సార్ మీరు చూడండి మీరు నేను మీకు ఒక విషయం చెప్తాను సండే కనుక మీరు సూర్య ఉపాసన ఖచ్చితంగా చేయండి మీ ఫినాన్షియల్ స్టేటస్ మీ కీర్తి మీరు ఏ దాంట్లో ఉంటారో మీరు ఏ జాబ్లో ఉన్నా అందులో మీరు నెంబర్ వన్గా నిలబడుతుంది సూర్య ఉపాసన నెంబర్ వన్ మీ చేత్తో సూర్య ఉపాసన చేసి మీ చేత్తో ఎవరైనా టచ్ చేయండి ఇమీడియట్లీ వాళ్ళకి తగ్గిపోతుంది ఎలాంటి జబ్బు అయినా మనకి దుర్దినంగా ప్రకటిస్తారు కదా సూర్యుడు కనుక శాస్త్రంలో మేఘాలతో మొత్తం కప్పుకొని ఉన్నట్లయితే ఆ రోజు దుర్దినం వాళ్ళకి సూర్య ఉపాసన చేసే వాళ్ళకి మా తాతగారు చేసేవారు ఆ రోజు అతను నీళ్లు ముట్టుకునేవారు కాదు ఏమి ముట్టుకునేవారు కాదు ఫుడ్ నీరు ఏమి ముట్టుకునేవారు కాదు 10 రోజులు మబ్బుంటే 10 రోజులు ముట్టుకునేవారు కాదు వాళ్ళు బికాజ్ ఆఫ్ సూర్యుడికి ఇవ్వాల్సినటువంటి మర్యాద అది మనం ఇచ్చేటువంటిది ఎందుకంటే సూర్యుడి ద్వారాయే ఆ కిరణాల ద్వారాయే విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా పాలించబడుతుంది సూర్యచంద్రుల యొక్క కిరణాల ద్వారాయే అంటే సండే రోజు ఏమేమి పాటించకూడదు ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి ఏం లేదు సార్ సింపుల్ సండే రోజు అన్ని పనులు చేయొచ్చు ఈ నాలుగు మాత్రం దూరం పెట్టాలి స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజతే ఓకే సింపుల్ మందు మగువ మాంసము అదేవిధంగా నూనె తలకి నూనె పెట్టుకోవడం తలకు నూనె మందు మాంసం స్త్రీ సంబంధించినటువంటి విషయాలు ఆ ఒక్కరోజే మిగతా అన్ని రోజులు చక్కగా చేసుకోమని చెప్తుంది శాస్త్రం ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు ఎందుకు మీ యొక్క ఆత్మశక్తి పెరగడం కోసం విల్ పవర్ అంటారు చూసారు అవును సార్ నా లోపల నుంచి బలం ఉంది అంటారు లోపల ఉన్నది ఎవరు అనేది అర్థం చేసుకో లోపల ఉన్నది ఆత్మ ఆత్మశక్తి అంటారు సో చూసారు కదండి బ్రిటిష్లు మన భారతదేశాన్ని మన స్వాతంత్రం వచ్చినాక కూడా వాళ్ళు కొన్ని అంటించిన దరిద్రాలు మనకి ఇంకా వెంటాడుతున్నాయి మనల్ని మన శాస్త్ర ప్రకారంగా మనం కొన్ని నడుచుకుంటే ఆ సండే అనేది మన స్పెషల్ అయిన రోజు అంటే సండే వీక్ అంతా వర్క్ చేసి ఆ వీకెండ్ అనేది పిల్లం పిల్లలతోటి కానీ ఫ్యామిలీతోటి కానీ గడపడానికి బయటకు వెళ్ళడానికి అన్నిటికీ అనుకూలంగా ఉన్న రోజు దాంతోపాటు ఈ నాలుగిటిని మన గురుగారు చెప్పినట్టు ఈ నాలుగిటిని పాటిస్తూ పొద్దున సూర్య నమస్కారంతో పాటు ఈ నాలుగిటిని పాటిస్తే మీ లైఫ్ ఇంకా బాగుంటుంది
గురుగారు చెప్పిన రెమెడీలో మీరు ఇంకా పాటిస్తారని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం పాటించాలని చెప్పేసి, ఎందుకంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత అండి. అవును సార్, కాబట్టి భాస్కర్ ఆదిత్యం. ఇంట్లో ఎవరైతే ఆరోగ్యం బాగుంటుందో మ్యాక్సిమమ్ ఆ కుటుంబం బాగుంటుంది. ఇంటికి పెద్దవాడు ఎప్పుడైతే ఆరోగ్యంగా లేడనుకో ఆ కుటుంబంలో ఏది బాగోదు. సండే ఒక్కరోజు దొరుకుతుంది, సండే కాకుండా బుధవారం రోజు గురుగారు చెప్పినట్టు బుధవారం కానీ ఇంకా వీక్ ఏడో కానీ చేసుకోవచ్చు. పాటిస్తారు మస్ఫూర్తి కోరుకుంటున్నాను. సెలవు. శ్రీమాత్రే నమః.